లాక్డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంచుల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు। సోమవారం ఆయన లక్ష్మీపేటలో పర్యటించి వాహనాలను తనిఖీ చేశారు। లాక్డౌన్ అమలు తీరును పోలీసులను అడిగి తెలుసుకున్నారు। లక్ష్మీపేట కరీంనగర్ చౌరస్తా వద్ద లాక్డౌన్ సందర్భంగా వాహనాల తనిఖీ నిర్వహించి అనవసరంగా బయట తిరుగుతున్న వారిని గట్టిగా మందలించి జరిమానాలు విధించారు। ఎండలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆయన మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి రోజు రోజుకు వ్యాప్తి చెందుతున్న ప్రజల ప్రాణాలు కాపాడే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల పాటు లాక్డౌన్ విధించిందని అన్నారు। ఉదయం 10 తర్వాత అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని నిబంధనలను ఉల్లంఘించి అకారణంగా తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు। ప్రజలు నిబంధనలు పాటించి లాక్డౌన్ విజయవంతం చేసి కరోనా కట్టడికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో లక్ష్మీపేట సీఐ నారాయణ నాయక్, లక్ష్మీపేట దండపల్లి ఎస్ఐలు చంద్రశేఖర్ శ్రీకాంత్, పిఎస్ఐ హైమ, పోలీస్ సిబ్బంది ఉన్నారు। బాగా పాజిటివ్ కేసులు వచ్చి చాలా మంది చనిపోతున్నారు, దీని దృష్టిలో ఉంచుకొని దీనికి బ్రేక్ వేయాలనే ఉద్దేశంతో మన తెలంగాణ ప్రభుత్వము ఈ నెల 12వ తారీఖు నుంచి లాక్డౌన్, 10 రోజులు లాక్డౌన్ విధించడం జరిగింది। దాంట్లో భాగంగా మంచిర్యాల జిల్లాలో 10 చెక్ పోస్టులు పెట్టేసి, అంటే బోర్డర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు పెట్టేసి, ఒక స్టేట్ బోర్డర్ చెక్ పోస్టు, ఇంటర్నల్ చెక్ పోస్టులు పెట్టి మార్నింగ్ 10 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 దాకా కూడా ఈ లాక్డౌన్ మేము స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము। పబ్లిక్ కూడా మాకు చాలా కోఆపరేషన్ ఉంది। ఇది ఈ మహమ్మారిని మనం కంట్రోల్ చేయాలంటే స్వీయ నియంత్రణతోటి అన్నెసరీ రోడ్ల మీద రాకుండా, పబ్లిక్ ఎక్కువ కలవకుండా ఉంటే, ఒక 10 రోజులు మనం గట్టిగా ఉంటే డెఫినెట్గా ఈ పాజిటివ్ రేట్ తగ్గించవచ్చు, ఎన్నో మరణాలని మనం ఆపగలుగుతాం। దీని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ లాక్డౌన్ మేము ఏదైతే డ్యూటీ చేస్తున్నామో మాకు మీ సహకారం కావాలి। ఎక్కువ మంది రోడ్డు మీదకి వచ్చి బాగా చెక్ చేసి ఈ ఫైన్ లేపించుకోవడం కూడా కరెక్ట్ కాదు। మేము పోయినసారి వాళ్ళ బయటకు వచ్చిన వెహికల్స్ అన్ని సీజ్ చేసి దాదాపు ఒక 2000 వెహికల్స్ సీజ్ చేసినాం ఇక్కడ, వాటన్నింటినీ కోర్టులో పంపించి అవన్నీ డిస్పోజల్ అయ్యేప్పటికీ 6 నెలలు పట్టి, కానీ ఇప్పుడు ఏం చేసినామంటే టోటల్గా క్యాబ్స్ ఇచ్చేసి ఎవరైతే వైలెట్ చేసి రోడ్డు మీదకి వస్తారో వాళ్ళ హోటల్కి కొట్టి డీటెయిల్ తీసుకుని వాళ్ళ ఫోన్కి మెసేజ్ వస్తుంది, వాళ్ళ 1000 రూపాయలు ఫైన్ పడింది। అట్లా ఇప్పటికీ మన జిల్లాలో, ఈ జిల్లాలో 4000 కేసులు మేము వేయడం జరిగింది। దీనికి చాలా ఇంపాక్ట్ ఉంది, చాలామంది బయటకు వెళ్ళటం లేదు।